పాట పాడి పడేశారా మిమ్మల్ని? లిరిక్స్ చెప్పి పడేశారా? స్టోరీ చెప్పి పడేశారు? ఎప్పుడు పడ్డారో నాకే తెలియదు, నేనే అడిగా పెళ్లి చేసుకోమని. నేను ఒక రోజు నేను అవన్నీ ఏదో ఒక ఫెస్టివల్ వస్తే విష్ చేయడానికి కాల్ చేశానండి. ఉగాది ఫెస్టివల్ లేదు సార్, అంటే ఒకటి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక అసోసియేట్ అండి మన డైరెక్టర్ అవుతారు అనుకున్నాం, తన ఎంత స్టార్ అనేది తెలుసు, మనకు తెలుసు లోపల కొంచెం ఆ సెన్స్ ఉంటది కదా అండి. సో మనం అప్రోచ్ అయ్యామని అనుకోండి, సపోజ్ అయ్యామనుకోండి, మేడం ఏంటి ఇలాగా పెళ్లి చేసుకుందాం అంటే తంతే మళ్ళీ మా ఊర్లో కొడతాం అంతే కదండి. కొంచెం సాలిడ్ గా కొడతారు మళ్ళీ మామూలుగా కాదు, అది జనంలో కొడతారా సెపరేట్ గా కొడతారా అనేది అది వాళ్ళ మంచితనం మీద ఉంటుంది. సో అలాంటి అటెంప్ట్ ఎందుకు చేస్తామండి? అసలు అలాంటి అటెంప్ట్ చేయం కదా. ఇప్పుడు అలాంటి అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిన తర్వాత ఇటు ఇటు ఇది కెరీర్ ఉండదు, అటు వేరే ఏముండదు, అట్లా మళ్ళీ మొట. సో అటువంటి థాట్ ఏ లేదు అసలు. ఏ చూస్తాం నిజంగా ఒక స్టార్, ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద మనం ఒక చూసి వాళ్ళని చూసిన వాళ్ళను మనం వాళ్ళని ఎవరైనా సరే ఆ ఇమేజ్. ఇంకోటి చెప్పండి, మీరు అన్నారు కదా సినిమా పూర్తి అయ్యేలోపు మ్యారేజ్ వరకు వచ్చింది. అవునండి, పెళ్లి మా ఇద్దరు పెళ్లి అయ్యేటప్పుడు ఇది తాలిబొట్టు కడతాం కదండి, నాకు ఎన్ని మూడు లేసిన కూడా నాకు టెన్షన్. నాకు అప్పుడు కూడా నేను వచ్చింది డైరెక్టర్ అవ్వటానికి, బట్ ఈ మ్యారేజ్ కోసం కాదనుకుంటానే కట్టాను. అంటే ఏం తెలియదు అండి అసలు దానికి, అసలు నాకు అసలు వెళ్ళిన తర్వాత మీరు చూడండి. మ్యాజిక్ జరుగుతుంది మ్యారేజ్ అనేది ఖచ్చితంగా. యు బ్లెస్ వి కెన్ సీ దట్ ఇన్ 2004 అంటే 2020. సో పుష్కరం దాటేసింది, సో పాస్ అయిపోయినట్టే. సో డెసిషన్స్ అంటే బేసిక్ గా అంటే బయట వాళ్ళకి చూసే వాళ్ళకి నిజంగా గ్లామరస్ వరల్డ్ వేరే కనిపిస్తుంది. సో అది మీరు స్వయంగా అక్కడ ఉన్న మీకు కూడా ఓ భయం ఉంటుంది, శ్రీనివాస్ గారికి ఉన్న భయమే మీకు ఉండొచ్చు రైట్. ఎప్పుడన్నా రిపెంట్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఒక స్టార్ గా ఉన్న మీరు మీకు ఎప్పుడన్నా అలా? లేదు, నేను ఐ లవ్ చాటింగ్ విత్ నా కో స్టార్స్ తోటి, లైక్ యూనో అలా చూసుకుంటే పెద్దవాళ్ళు మనకి రంగనాథ్ అంకుల్ తో ఇంటరాక్షన్ ఎక్కువ నాకు, ఐఎమ్ వెరీ క్లోజ్ టు దట్ అంకుల్. సో వీ యూస్ టు చాట్ అబౌట్ అ మ్యారేజ్ అంటే ఎలా ఉంటుంది, బికాస్ హీ సాక్రిఫైస్డ్ హిస్ హోల్ లైఫ్ ఫర్ ద ఆంటీ కదా. సో అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హీ యూస్ టు టెల్ అబౌట్ మీ దట్ హౌ ఇట్ విల్ బి వెన్ యూఆర్ గెట్టింగ్ ఇన్ టు మ్యారేజ్. నేను చెప్పేదాన్ని లైక్ నాకు పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది, ఇట్స్ ఐ జస్ట్ వాంట్ టు మ్యారేజ్ అని చెప్పినప్పుడు, అలాగే ఇప్పుడు రమాప్రభ ఆంటీ ఇట్లా కొంతమంది తన్నపూర్ణమ్మ ఇలా పెద్ద సీనియర్ సిటిజన్స్ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి. సో అలాగే దెబ్బతిన్న వాళ్ళు ఏదో వాళ్ళు, ఇట్ డిపెండ్స్ ఆన్ ఫేట్ సో కదా. సో మాట్లాడుకున్నప్పుడు ఆయన అంకుల్ ఒకటే అన్నారు అందరికి, మీరు చెప్పినట్టు అదే సేమ్ క్వశ్చన్ నన్ను అడిగారు, ఒక స్టేజ్ వస్తుందమ్మా అయ్యో ఎందుకు చేసుకున్నామా అని, స్టేజ్ దాటావు అంటే నువ్వు ఇంకా నువ్వు యూ విల్ బి ద విన్నర్ అన్నట్టు. సో ఐ మేడప్ మై మైండ్ ఫర్ అ మ్యారేజ్ అండ్ ఆల్సో ఐ న్యూ వెరీ 15 డేస్ అనుకుంటాం ఆ పరిచయం పెళ్లికి, ఆల్మోస్ట్ సరే పోను 1 మంత్ వేసుకుందాం వాట్ ఎవర్ 30 డేస్. నేనేం చూసాను ఆయనలో, ఆయన నాలో ఏం చూసారు అనేది పెళ్లి తర్వాత మేము 16 ఇయర్స్ ఇలా కలిసి ఉన్నాం అదే మీకు పెద్ద గుడ్ దట్ ఇస్ అన్ ఆన్సర్. నేను చాలా ఇంతకు ముందు చిట్చాట్లో కూడా చెప్పాను, నాకు నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ స్కూలింగ్లో ఉన్నప్పుడు అడుగుతారు కదా టీచర్స్ యూస్ టు, మేము మ్యామ్ అనేవాళ్ళం కాదు, చెన్నైలో ఐ బోర్న్ అండ్ బాట్ అప్, ఐ స్టడీడ్ దేర్ ఇన్ చెన్నై, యూస్ టు కాల్ దెమ్ టీచర్ టీచర్ అని. ఏమవ్వాలి ఎన్న ఆగను నీ ఎన్న ఆగను ఏమవ్వాలి ఏమవ్వాలి ఏమో, అప్పుడు కూడా నా సినిమా షూటింగ్సే కదా, హాఫ్ డేలో ఇంటర్వెల్ ఇంటర్వెల్ టైంలో వచ్చి మా నాన్నగారిని తీసుకెళ్ళిపోయేవారు. నేనేం చెప్తాను అనుకుందాం మరి మా మ్యామ్ ఉమా మ్యామ్ ఆవిడ పేరు ఇంకా స్టిల్ ఐ రిమెంబర్, అన్నా నా నల్ల హౌస్ వైఫ్ ఆగను మేడం అన్న, ఐ వాంట్ టు బికమ్ ఎ గుడ్ హౌస్ వైఫ్. సో దట్ ఈస్ మై అంబిషన్ ఏమో, మరి అదే అవ్వాలనుకున్నాను కాబట్టి. సో ఐఎమ్ హ్యాపీ.